హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. రోజా గారు ఒక ప్రెస్తో మాట్లాడుతూ తను ఓడిపోయానన్నట్టుగా మాట్లాడుతున్నారంటే తన మాటలు చూస్తే ఆ విధంగా అర్థమవుతుంది, అంటే టీడీపీ వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళే ఓడించడానికి నన్ను ప్రయత్నిస్తున్నారని అన్నారు. అసలు ఏం జరిగింది మరి, నగర్లో ఓటింగ్ ఎలా ఉంది సార్? ఏ అదేది అంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదని. అలాగా రోజా ఎన్ని రోజులు తెలియదు ఆమెకి, అందరికి ప్రపంచానికి అంతా తెలుసు. మనమే 5-6 వీడియోలు చేసాము. సో తెలుగుదేశం వాళ్ళు ఓడించడం కంటే వైసీపీ వాళ్ళు ఓడించడానికి ఎప్పటి నుంచో చేస్తున్నారు. అదేమి కొత్తది ఈరోజు కాదు కదా, ఆమెకి తెలియడం ఎప్పటి నుంచో. 5 మండలాల వైసీపీ నాయకులు రోజా క్యాంటీగా ఉన్నారు. ఆ విషయం 6 నెలల ముందు, 1 ఇయర్ ముందు తెలుసు. తెలిసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఎనీ కామన్ సెన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, తన వైపు ఏదైనా ప్రాబ్లం ఉంటే సారీ చెప్పడము, వాళ్ళని కలవడము, వాళ్ళని తన వైపు రావడానికి వాళ్ళకి ఏమేమి కావాలో మాట్లాడుకోవడం, ఇవి చేయాలి. అది ఆమె చేయకుండా అరోగెంట్గా బిహేవ్ చేసి వాళ్ళందరినీ హట్టు చేసి ఇవాళ వచ్చి ఏడుస్తే లాభం ఏముంది, అయిపోయినాక అదేదంటారు చేతులు కాలిన కాకులు పట్టుకున్నట్టు అయిపోయింది. చేతులు కాలకముందే కాలుతుందని మైండ్కి బయట వాళ్ళకే తెలుసు, ఆమెకి తెలీదా? తెలిసినప్పుడు ఆమె అప్పుడు కదా పట్టుకోవాలి కాళ్ళు ఆకులు ఏదో ఒకటి. ఇప్పుడు వచ్చి వాళ్ళని నిందిస్తే లాభం ఏంటి? వాళ్ళకి కొన్ని అసంతృప్తులు ఉన్నాయి నీ మీద. అసంతృప్తులు ఎందుకున్నాయనేది సెల్ఫ్ రెట్రాస్పెక్ట్ చేసుకోవాలి. వాళ్ళతో కూర్చొని డైలాగ్ వర్షన్లోకి వెళ్ళాలి. ఒకవేళ నీతో వాళ్ళు కూర్చోలేకపోతే మధ్యవర్తులను కూర్చోబెట్టుకుని చేయాలి. అది చేయలే ఈమె. సో ఈమె స్వయంకృతాపరాధం అక్కడ. నిజానికి ఈమెకు మొదటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది. అందుకని ముదికృష్ణ నాయుడుతో 2014 ఎన్నికల్లో కూడా ఆమె 2000 మెజార్టీతోనే గెలిచింది. తర్వాత 800 మెజార్టీతో ముదికృష్ణ నాయుడు మీద గెలిచింది. దాని తర్వాత ముదికృష్ణనాయుడు పెద్ద కొడుకు మీద కూడా 2019 2000 మెజార్టీతో గెలిచింది. అంటే 2000 దాటలేదు ఆమె ఇప్పుడు ఈ 2 గెలుపుల్లో కూడా. దానికి కూడా తెలుగుదేశంలో వాళ్ళ ముదికృష్ణనాయుడు ఫ్యామిలీలో పెద్ద కొడుకు, చిన్న కొడుకు, చిన్న కొడుకు ప్లస్ తల్లి ఒకవైపు, పెద్ద కొడుకు భానుప్రకాష్ ఒకవైపు ఉన్నాడు. సో అందుకని భానుప్రకాష్కి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ మాత్రం తేడాతో ఈమె గెలవగలిగింది. ఈమె సత్తా కాదు. మామూలుగా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే, ఒకటి కరిష్మా అన్న బాలకృష్ణ లాగా కరిష్మా ఉంటే ఆ నియోజకవర్గంలో వెళ్ళకపోయినా గెలుస్తారు. అట్లీస్ట్ దానికి హామ్ చేయకుండా చూసుకోవాలి ఆ నియోజకవర్గానికి. తన వైపు లాభం లేకపోయినా నష్టం జరగకూడదు ప్రజలకి. అట్ ద సేమ్ కరిష్మా ఉంది కాబట్టి అక్కడ జరిగింది. చంద్రబాబు లాంటివాడే కుప్ప నియోజకవర్గానికి ఎన్నిసార్లు వెళ్ళాడో మనం చూసాము. అనేక సార్లు వెళ్ళి అక్కడ తనకు కాకుండా భువనేశ్వర్ని అక్కడే పెట్టి ఇవన్నీ చేస్తే కదా ఆయన గెలిచే పరిస్థితి లేదు. అట్లాగే ఇటు వైఎస్ఆర్ వీళ్ళ ఫ్యామిలీ కూడా పులివెందుల్ని ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారనేది అందరికీ తెలుసు అక్కడ. అలాగా ఎప్పుడైనా కూడా మన నియోజకవర్గాన్ని మనం చూసుకోవాలి. కొడాలనానికి ఇంత చెడ్డ పేరు బయట ఉంది కానీ ఆయన నియోజకవర్గంలో లేదు. ఎందుకంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు. ఏ ఫంక్షన్ జరిగినా తను తన బంధువులను పంపించి వాళ్ళకి ఇంత డబ్బులని ఏదో ఇచ్చి వస్తుంటాడు. అంటే కీలకమైన కీ సన్నివేశాలు ఉంటాయి. పెళ్ళి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఇంకొక ట్రాజెడీ కావచ్చు. అలాంటప్పుడు ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే తరఫున వెళ్ళి వాళ్ళని ఆదుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ కృతజ్ఞత ఉంటుంది. ఈ పనులు ఏవి చేయకుండా ఈమె ఈమె హైదరాబాద్లో ఏం పని, ఈమె జబర్దస్త్లు ఏం పని ఎమ్మెల్యేకి? అసలు బుర్రన్నోళ్ళు ఎవరైనా అలా చేస్తారా అంటే ఏంటి అర్థం? విపరీతమైన అహంకారం, నేను ఏముంటే ఏముంది, నన్ను ఎవడేం చేస్తాడు, నేను జగన్ తరపున నోరెత్తుకొని అవతల మీద పడతా కాబట్టి జగన్ నన్ను తీసేయడు. ఓకే, జగన్ నిన్ను తీసేయలేడు, జగన్ అవసరం, జగన్కి నీ అవసరం ఉంది, మంచిదే. ప్రజలకు నీ అవసరం ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి. అందుబాటులో అసలు ప్రజల పక్కన పెడితే పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఏ ఎమ్మెల్యేకి లేదు నాకు తెలుసు. 5 మండలాల అక్కడ ఉండేది 5 మండలాలు నగిరిలో. 5 మండలాల నాయకులు ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నారంటే ఎవరిది తప్పని చిన్నపిల్లోడిని అడిగినా చెప్తాడుగా. సో దాన్ని ఆమె కరెక్ట్ చేసుకోకుండా, ఆమెకు బోల్డ్ టైం ఉంది కరెక్ట్ చేసుకోవడానికి, అది చేసుకోకుండా ఆమె గుడ్డిగా వెళ్ళడం అంటే అర్థమేంటి? సో ఇది స్వయంకృతాపరాధమే. మేబీ ఎప్పటి నుంచో కూడా నగిరిలో గెలవడం ఆమె కష్టం అనే చెప్తున్నారు. ఓన్లీ జగన్ వేవ్ కాబట్టి లాస్ట్ టైం అయింది. ఈసారి జగన్ వేవ్ అంత స్ట్రాంగ్గా లేదు, జగనే టఫ్గా ఉంది.
అంటే వైసీపీ ఒకవేళ గెలిచినా కూడా ఏదో 160, 140, 130 అట్లేం వచ్చే అవకాశాలు లేవు. 100+ వస్తుంది అనేదే వాళ్ళ అంచనా కూడా. వైసీపీ అంచనా కూడా 100+ అంటే 110 ఆ రేంజ్లో వస్తుంది, మేము గెలుస్తాం అనుకుంటున్నారు తప్ప బంపర్ దీంతో గెలుస్తామని వాళ్ళు కూడా అనుకోవట్లే. సో ఈ కండిషన్లో ఏంటంటే ఆమె ఇంతకుముందు కూడా ఆమె గెలవడానికి ఆమె కంటే కూడా వాళ్ళ హస్బెండ్ కారణం. అక్కడ ఆయన అక్కడ తమిళోడు కావడం, తర్వాత మొదలయ్యార్ కమ్యూనిటీ కావడం, చెంగల్పట్టు ఆయన నేటివ్. సో అందుకని ఆయన ఏం చేస్తాడంటే అక్కడ చుట్టుపక్కల తమిళోళ్ళ ఓట్లు 50,000 పైన ఉన్నాయి. సో అందులో మొదలయ్యారు ఓట్లు 40,000 ఉంటాయి. సో వాళ్ళతో ఆయన నిరంతరం టచ్లో ఉండడం, వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే చేసి పెట్టడం, అవన్నీ ఆయన చేసేవాడు. అందుకని అక్కడ గెలవగలిగింది. ఇవాళ అది కూడా ప్రాబ్లం, ఈమెకి నోటిదోలుతో రజనీకాంత్ని తిట్టింది. అది కూడా ఆలోచించుకోవాలిగా, రజనీకాంత్ని తిడితే ఇక్కడ మన తమిళోళ్ళు ఉన్నారు, వీళ్ళు హర్ట్ అవుతారు అనేది కూడా ఉండాలి కదా. అంటే ఆవేశం, ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్, ఇవన్నీ ఓకే. రోజా చాలా కష్టపడి వచ్చింది, ఒక మిడిల్ క్లాసు స్త్రీ ఈ స్థాయికి రావడం అనేది మాటలు కాదు, ఖచ్చితంగా ఆ విషయంలో మెచ్చుకోవాలి. కానీ వచ్చిన ఎప్పుడైనా గెలుపు కంటే కూడా గెలుపుని నిలబెట్టుకోవడం, సస్టైనింగ్ ద ఇదన్నమాట, విన్నింగ్ పొజిషన్, అది మోర్ డిఫికల్ట్. ఎందుకంటే నీకు గెలుపు వల్ల అనేక మంది ఎనిమీస్ తయారవుతారు, ఒక జలసి వస్తుంది, చాలా విషయాల్ని డీల్ చేసుకోవాల్సి ఉంటుంది, అక్కడే మన క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో ఆమె ఏం చేసింది, వాళ్ళ తమ్ముడిని వదిలేసింది లోకం మీద. వాళ్ళు వెళ్ళి పడి వసూళ్లు చేయడం, బెదిరించడం, పుత్తూరు ఆమె ఓపెన్గానే చెప్పింది కదా, నా పుత్తూరు కౌన్సిలర్ నా దగ్గర 70 లక్షలు అడిగారు మున్సిపల్ చైర్మన్ కోసం, నేను 40 లక్షలు ఇచ్చాను, నాకు చైర్మన్ ఇవ్వలేదు, ఆ డబ్బులు కూడా వెనక్కి లేదు అని చెప్పి ఆమె ధర్నా కూడా చేసింది ఒకసారి. సో ఇంత వ్యతిరేకత ఆమెకి ఎక్కడ రాలేదు, ఎప్పుడు వేరే ఎక్కడ ఎవరికి రాలేదు, ఏ ఎమ్మెల్యేకి కూడా. సో అదైనా ఆమెకు అర్థమవ్వాలి కదా. సో మరి ఇప్పుడొచ్చి వైసీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళ కంటే ఎక్కువగా నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు అని వాపోయిందంటే అది కూడా ఎన్నికలు ఇంకా జరుగుతూ ఉండగానే వాపోయిందంటే అర్థం ఏంటంటే ఆమెకు అర్థమైపోయింది నేను ఓడిపోతున్నా ఎలాగూ, ముందే ప్రిపేర్ చేసేద్దాం, వీళ్ళ వల్లే నేను ఓడిపోయినా అని చెప్తాం. వాళ్ళ వల్ల కాదు నువ్వు ఓడిపోయింది, నీ వల్లే నువ్వు ఓడిపోతున్నావు. వాళ్ళని అనడం ఏమిటి, వాళ్ళకి ఖచ్చితంగా నీ మీద ఇష్యూస్ ఉన్నాయి, దాంతో నువ్వు మాట్లాడాలి కదా. ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళేం దాచుకొని కూడా లేదు. ఎప్పటి నుంచో వాళ్ళు 5 మండలాల నాయకులు మీటింగ్లు పెట్టారు, ఇక్కడికి వచ్చి తాడేపల్లి వచ్చి కలవడానికి వచ్చారు. వాళ్ళు ట్రై చేశారు, ఏది ఈ సమస్యను మేము పరిష్కరించుకుందామని వాళ్ళు ట్రై చేశారు. ట్రై చేసినప్పుడంతా ఏమి రావాలి కదా. జగన్ కూడా దీన్ని ఆమె మేబీ జగన్కి కూడా అర్థమైపోయి ఉంటుంది ఇది లూజింగ్ సీట్ అని ఆయన అకౌంట్లో పడేసి ఉంటారు ముందే, కాబట్టి ఆమె ఓడిపోతూ పోయిందిలే, ఆ సీటు పోయింది అనుకుందాం అనుకునే ఆయన ఇచ్చేసి ఉండాలి నాకు తెలిసి. లేకపోతే ఏం జగన్కి తెలీదా, అనేక సర్వేలు చేశాడు అక్కడ, జగన్కి పరిస్థితి తెలియకుండా ఉంటుందా, తెలుసు జగన్కి, కాకపోతే వదిలేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక పక్క ఏమో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో కూడా ఈమె గొడవలు, అది కూడా ఏదో ఆయనతో ట్రై చేసే కొద్దిగా మారిందని అన్నట్టుగా అన్నారు. కానీ మొన్న వెళ్ళిపోయిన తెలుగుదేశంలోకి చేరిన చక్రపాణి రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది అక్కడ నాయకులు, వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి వర్గమే వాళ్ళు ఒకప్పుడు. సో ఈమె వాళ్ళని ఎవరిని కూడా కేర్ చేయకపోవడం అనేది స్వయంకృత అపరాధం, దానివల్ల ఆమె ఓడిపోతుంది ఒకటి. రెండోది, ఆ నాయకులతో నువ్వు గొడవలు ఉన్నా ప్రజలతోనైనా నీకు మంచిది ఉండాలి, అది కూడా లేదు. ప్రజలకు అందుబాటులో ఏమి ఉండదు, అక్కడ సమస్యలను పట్టించుకొని చేయడం అనేది జరగలేదు. సో అందువల్ల నెగిటివిటీ ఓవరాల్గా సోషల్ మీడియాలో కూడా ఆమెకి వ్యతిరేకత బాగుంది, నోటిదూలు ఎత్తంటే అటు మాట్లాడుతుందని. అందుకని ఆమె మీద బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు ఒక తీవ్రమైన విమర్శలు చేసినా కూడా రావాల్సిన సింపతి రాలేదు. అవును, ఎందుకంటే ఈమె ఇంతకంటే ఘోరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుందని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.